గైస్ గ్రాండ్ మాస్టర్ కష్టాలు అలా ఉంటాయి తెలుసా సో ఈ వీడియో ద్వారా అయితే మీకైతే చూపిస్తాను అన్నమాట సో ఒక ప్లేయర్ ఉండి మిగతా ముగ్గురు ప్లేయర్ రష్ ఆడే ప్లేయర్ కి అయితే తిని ఏమాత్రం కిల్ కొట్టుకోకుండా సో ఇతను ఒక్కడే ఉండి మిగతా వాళ్ళందరికీ రివైవ్ అయితే ఇస్తుంటారు అన్నమాట సో అలాంటి ప్లేయర్ ఎలా ఉంటాడో చూపిస్తాను చూడండి ఎప్పుడైనా సరే గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ కి అయితే చాలా సార్లు అయితే వచ్చి ఉంటది సో అలాంటి టైంలో మనకి యూజ్ అయ్యేది ఏంటని ఉంటంటే ఈ హార్జిలన్ అన్నమాట సో పక్క మీరైతే సో ఎవరైతే గ్రాండ్ మాస్టర్ పుష్ చేస్తున్నారు వారు పక్క ఒక హార్జిలన్ దాంతో పాటు ఒక మూడు లాంచ్ పేడ్ అయితే పెట్టుకోండి సో ఇది వచ్చేసరికి నేను టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తున్నాను అన్నమాట సోకనా సో ఎప్పుడైనా సరే గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఎలా తప్పించుకోవచ్చు సో ఐ మీన్ జోన్ అవతల నుంచి జోన్ లోపలికి రావాలి ఇప్పుడు చూడండి జోన్ ఎక్కడో చాలా దూరంగా ఉంది కదా సో ఇప్పుడు ఆ జోన్ దగ్గరికి వెళ్ళాలి అండ్ దట్టు నా టీమ్మేట్స్ కి అయితే రివైవ్ ఇవ్వాలి సో ఇప్పుడు నేను రివైవ్ ఇవ్వగల ఇవ్వలేనా అండ్ ఇంకోటి వచ్చేసరి గైస్ ఏంటంటే మీకు సూపర్ మెడికెట్స్ ఉంటాయి కదా సో ఒకసారి బెర్ముడా మ్యాపే మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి ఎందుకంటే బెర్ముడా మ్యాప్ లో మనకు వచ్చేసరికి స్నోమ్యాన్ కానివచ్చు గిటార్ కానీ కొట్టామనుకోండి అక్కడికి వెళ్ళి మనం అది యూజ్ చేసుకుంటే మనకి సూపర్ మెడికెట్స్ అయితే వస్తుంటాయి అండ్ దట్టు టోకెన్స్ ఉంటాయి కదా టోకెన్ టవర్ అక్కడికి వెళ్ళగా మనకి రెండు రెండు సూపర్ మెడికెట్స్ అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి నేను రివైవ్ మిషన్ దగ్గరికి అయితే వెళ్తున్నా సో ఇక్కడ నుంచి అయితే దూకేసాం ఇప్పుడు మన టీమ్మేట్స్కి రివైవ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అండ్ ఇంకోటి గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఎవరైతే బాగా హెవీ పుష్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఇంకోటి అనమాట ఇంకో టిప్ వచ్చేసరికి ఏంటంటే బోన్ ఫైర్ చూసాను కదా సోకనా సో బోన్ ఫైర్ యూస్ చేస్తే ఇప్పుడు చూడండి ఇలా రివైవ్ ఇచ్చేటప్పుడు నేనైతే బోన్ ఫైర్ యూస్ చేసి అయితే రివైవ్ అయితే ఇస్తున్నాను మన మన టీమ్మేట్స్కి అయితే చూడండి ఓ పక్కన అండ్ ఇంకోటి గైస్ యాక్టివ్ క్యారెక్టర్స్కి ఏం పెట్టుకుంటారంటే ఇది కే క్యారెక్టర్ పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడ చూడండి ఈపీ హెచ్పీ ఉంది నేను హెచ్పీ ఆన్ చేసుకోండి ఒక హెచ్పీ కనబడాలి ఇక్కడ మనకి కింద కనిపిస్తుందా సో ఒక హెచ్పీ కనబడేటట్టు చూసుకోండి అండ్ ఇంకోటి చలో గైస్ ఇప్పుడైతే మనం అయితే ఇంకొక బోన్ ఫైర్ అయితే వాడదామా అవసరం లేదు సో ఇక్కడ మెడికిట్స్ అయితే ఉన్నాయి అండ్ నేను వచ్చేసరికి స్కిల్స్ వచ్చేసరికి సో ఎవరైతే హెవీ ర్యాంక్ పుష్ చేస్తున్నారో వాళ్ళ కోసం చెప్తాను అనమాట ఈ టిప్స్ అంటే అంటే ఇలా అవుతుందా లేదని ఒకసారి ట్రై చేస్తాం బట్ మీరే చూడండి మేము జోన్ లోపలికి వెళ్ళగలం వెళ్ళలేమని చెప్పేసి చలో గాయస్ ఇప్పుడైతే పెట్టేసుకున్నాం అండ్ మన దగ్గర ఒక క్యారెక్టర్ స్కిల్ అయితే ఉంది సో ఒక మ్యాక్సిమం అని దాంతోపాటు ఫోర్ ఉంది అండ్ ఇంకొకటి నాది ఇంకో థర్డ్ ప్యాచ్ స్కిల్ ఉంది కదా అదేంటి కింద కామెంట్ చేయండి ఓకేనా చలో అండ్ ఇప్పుడైతే మనం అయితే బైక్ అయితే తీసేసుకుందాం చలో బైక్ తీసేసుకుని అయితే ఇప్పుడు మన సూపర్ మెడికెట్ చేస్తే వెళ్ళిపోదాం అండ్ ఇంకా మనం వెళ్ళాల్సింది 1 km చూడండి 700-800 meters ఉంది మనం వెళ్ళాల్సిన దూరం ఓకే మన దగ్గర అయితే సూపర్ మెడిస్ అయితే గట్టిగానే ఉన్నాయి చెప్పాను కదా సో మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మాక్సిమం మీరు భీమశక్తిలో దిగారనుకున్నా మీకు ఒక 4-5 సూపర్ మెడికెట్స్ అయితే దొరుకుతాయి అనమాట ఇక్కడ చూడండి లెఫ్ట్ లో కనిపిస్తుంది సూపర్ మెడి ఇదిగోండి గైస్ వెళ్ళిపోయింది ఆ వెనకాల ఉంటుంది భీమశక్తి దగ్గర అండ్ ఇంకోటి కదిలిస్తే బ్రిడ్జ్ ఉంటుంది కదా సో అక్కడ కూడా ఒక సూపర్ మెడికెట్ది గిటార్ ఉంటుంది అనమాట అవి మీరు యాక్టివేట్ చేసుకోండి మినిమం మీరు 4 ప్లేయర్స్ ఉన్నారనుకో ఒక ప్లేయర్ని ఏం చెప్తారంటే సో అంటే హెవీ పుష్ చేయాలనుకున్నప్పుడు బాగా మంచి స్క్వాడ్స్ వచ్చినప్పుడు చూడనన్నా నేను ఎంత ఈజీగా వస్తానంటే జోన్ లోపలికి అండ్ ఇంకొకటి మీకు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసరికి ఏంటంటే వెహికల్స్ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పేసి ఎందుకంటే వెహికల్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు చూడండి నేను జోన్కి వస్తూ మెడికెట్ వేసుకోవచ్చు అనమాట ఇదే ప్లస్ పాయింట్ మనకి ఫ్రీఫైర్లో సో ఓకే సో మెడికెట్ వేస్తూ నేను వెహికల్ అయితే నడపచ్చు నాకు నచ్చేది ఏదో ఉందంటే ఫ్రీఫైర్ అయితే ఇదే అనమాట ఒకవేళ హెవీ గ్రాండ్ మాస్టర్ పుష్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసిపోద్ది ఓకేనా అంటే బైక్ మీద వెళ్తూ కూడా మనం మెడికెట్ నొక్కితే మెడికెట్ వేసుకోవచ్చు అని చలో గైస్ మీరు ఎంతమంది తెలుసు ఈ టిప్ కింద కామెంట్ చేయండి చలో చలో ఇక్కడ మనకైతే ఫైట్ అయితే జరుగుతుంది వీళ్ళైతే కొట్టేద్దాం ఓకే మనోడికైతే రివైవ్ కొట్టాం మనోడి అన్నీ ఏరుకున్నాడు ఓ మై గాడ్ ఓ మై గాడ్ అక్క 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 అరే అన్నయ్య ఉన్నాడు అక్కలు ఎవరు లేరా ఈ మ్యాచ్ ఓ గట్టిగానే కొడుతున్నారు బయ్యలు మనలే ఆగండి ఆగండి అమ్మా వాటి తీసమ్మా వెయిట్ అమ్మా ఓకే 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 ఐఎమ్ కమింగ్ ఆన్ ది వే అమ్మా చలో గైస్ మీరైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే లైక్ అయితే కొడేసని అండ్ మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు మీరు ఏమి యూజ్ చేస్తారు సో మీలో ఎంతమంది గైస్ సూపర్ డ్రాప్ యూస్ చేసి హార్జిలైన్తో చాలాసార్లు బతికిన వాళ్ళు ఎంతమంది చెప్పండి సో ఇందాక నేను బతికాను కదా సో లాంచ్ పడి యూస్ చేస్తూ కింద పడిపోయాను అనమాట వెంటనే హార్జిలైన్ ఉంది హార్జిలైన్ వేసుకొని బోన్ ఫైర్ కూడా యూస్ చేసుకొని ఇంకా నేను జోన్ లోపలికి అయితే వచ్చేసాను ఇక్కడ చూసుకోవచ్చు సో మా వాళ్ళు అయితే ఫైట్ అయితే తీసుకున్నారనమాట లైక్ ఇలాగే జరుగుతుంటే మ్యాక్సిమం గ్రాండ్ మాస్టర్ లాబీస్ అన్ని ఓకే చలో 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 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం గ్రాండ్ మాస్టర్ లాబీలో అయితే ట్రై చేద్దామన్న ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రాండ్ మాస్టర్ లాబీలో నేను ఓన్లీ సూపర్ మెడీస్ ఛాలెంజ్ చేస్తాను సో మీరు ఎంతమంది చేయమంటారో కింద కామెంట్ చేయండి సో నెక్స్ట్ సూపర్ మెడీ ఛాలెంజ్ కావాలవుతా కింద కామెంట్ చేయండి చలో 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 ఓకే వీడిని అయితే డౌన్ అయితే చేస్తాం ఇక్కడ ఒక బోన్ ఫైర్ అయితే యూస్ చేద్దాం సో ఎందుకంటే దగ్గరకు వచ్చినప్పుడు పక్క బోన్ ఫైర్ అయితే వేసుకోవాలి సో ఇదిగో ఇదిగో అయిపోయి ఇక్కడైతే ప్యూర్ రెడ్ నెంబర్ అయితే ఇచ్చేసాం సో మళ్ళీ బోన్ ఫైర్ దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ ఈపీ హెచ్పీ పెరుగుతుంది అండ్ నేను ఇక్కడ కే క్యారెక్టర్ కాబట్టి నాది హెచ్పీ ఆన్ చేసి పెట్టుకున్నా చూడండి హెచ్పీ ఆన్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఏంటంటే సో నా హెల్త్ అయితే తగ్గదనమాట వెంట వెంటనే పెరిగింది ఈపీ ఆన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫాస్ట్గా హెల్త్ పెరగదు చలో అయిపోయాడు వీడికి అయితే ఒకటి ఇచ్చేసాం ఈడవడాడు ఆగా తమ్ముడు తమ్ముడు ఆగలమ్మా తమ్ముడు ప్రేమ్ 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 అయితే మామూలు కొట్టట్లే ఇక్కడ ఓసే ఓసే ఓసేసి వెనక్కి వెనక్కి అరే అరే ఓకే 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 మన దగ్గర గ్లూవాల్స్ బట్ ఇక్కడ గ్లూవాల్ కవర్ చేసిన కూడా ఓపి ఇలాంటి టైంలో మనం గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ అనేవాడు బుయా కొడితే మిగతా టీమ్మేట్స్ అయితే మంచి రియాక్షన్స్ అయితే ఇస్తాడనమాట సో ఇలాంటి బుయాస్ కొట్టినప్పుడు అయితే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఎంత నైట్ వరకు ఆడినా కానీ ఇవ్వని సాటిస్ఫాక్షన్ ఒక్క బుయా తెస్తుంది అనమాట సో గైస్ మీరు ఎంతమంది గ్రాండ్ మాస్టర్ ప్లేయర్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఓపీ అన్న